రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మండల పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసరావు ఇప్పిలి ఆనందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెలాన చంద్రశేఖర్, వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని బెల్లాన చంద్రశేఖర్, మాజీ శ్రీనివాసరావు ప్రారంభించి అభిమానులు, కార్యకర్తలు మధ్య బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రభుత్వంలో పనిచేయడం గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. సంవత్సరం 6 నెలల్లో కరోనా సమయంలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించడంలో గాని, నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధిలో గాని, రైతుల కోసం నేడు భూ హక్కు చట్టాన్ని ఈరోజు ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో కరిమజ్జి శ్రీనివాసరావు, ఇప్పిలి గోవింద, మీసాల రమణ, చందక గురునాయుడు, కె పాపినాయుడు, ప్రభాత్ కుమార్లు కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనమండలి సభ్యులు గాని ఈ వేదిక మీద మీ అందరం కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నారని మీ అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇవాళ మీ అందరం ఎన్నికల్లో ఏవైతే మాట ఇచ్చామో, ఏదైతే ఎన్నికల్లో చెప్పామో, ఇవాళ ఎన్నికల్లో చెప్పిన మాటని ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి లేదా పెద్దల దగ్గరికి వెళ్ళి ఇవాళ మీకు ఈ కార్యక్రమం అలాగే సెక్రటరీ సచివాలయ సెక్రటరీ సిబ్బంది అందరికీ కూడా, ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పోయిన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. సంవత్సరం 6 నెలల్లోని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఏదైనా ఒక కరోనా కష్టకాలంలో బియ్యం పంపిణీ కానీ, లేదు పెన్షన్లు గతంలో ఇచ్చిన పెన్షన్లకి ఇప్పుడు ఇచ్చిన పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి, లేదు నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థను బాగు చేసే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా మరి వైద్య రంగానికి పెద్దపీట వేసే కార్యక్రమం కానివ్వండి, ఈరోజు ముఖ్యంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రైతులు, రైతుల సంక్షేమం గురించి ఈరోజు రైతు భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చి సమగ్ర సర్వే చేయించి అందరికీ కూడా భూ హక్కు ఇచ్చే విధంగా మరి సర్వేని కార్యక్రమం చేపట్టడం కానీ, చీపురుపల్లి నియోజకవర్గానికి మన శాసనసభ్యులు, మన మంత్రి వారు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సమక్షంలో మరి ఆయన ఆదేశాల మేరకు కూడా చీపురుపల్లి నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలు, రాజకీయ వ్యవహారాల నుంచి చిన్నసీని గారికి, అలాగే ఈ మండల పెద్దలు అనంత గారు, శ్రేణి గారు, కర్మేశ్ శ్రేణి గారు, మెట్పల్ శ్రేణి గారు, అప్పారావు గారు, చాలా మంది పెద్దలు పేరు పెరిగిన జనార్దన్ అందరూ సత్యబాబు.